బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలోని వింధ్య ఆర్గానిక్స్లో పరిశ్రమలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మంటలు ఎగసి పడుతూ ఉండడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మంటలు ఎగసి పడుతూ ఉండడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకుంటున్నాయి. ఇక ఈ పేలుళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, ఈ పేలుళ్లు ఏ విధంగా సంభవించాయి? కార్మికులు సురక్షితంగా ఉన్నట్లేనా? మొత్తానికి అయితే ఇప్పటివరకు చూసినా పేలుడు మంతలు ఇప్పటికీ అగ్నజ్వాలు వేస్తూనే ఉన్నాయి. దాని చుట్టుపక్కల కూడా ఎన్నో పరిశ్రమలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐడీఏ బొల్లారం సంగారెడ్డి జిల్లాలో ఇది ఆనుకొని ఉంటుంది. ఐడీఏ బొల్లారం లో సుమారుగా 115 పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల మధ్యలో ఇది ఇండియా ఆర్గానిక్ పరిశ్రమ లో భారీ పేలుళ్లు ఈ రోజు 20:30 జరగడం జరిగింది. అయితే ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందనే ఇంకా అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే మంటలు అదుపులోకి రాలేదు. అయితే మధ్యాహ్నం సమయం అవుతున్న సందర్భంగా కార్మికులందరూ కూడా పరిశ్రమలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఎవరు కూడా ధైర్య సాహసాలు చేయట్లేదు. అందులో ఏంటంటే భారీ మంటలు రావడంతో వెళ్ళడానికి అందరూ కూడా వెనకాడుతున్నారు. ఇప్పటికైతే 4 అగ్నిమాపక శటకాలు మాత్రం రావడం జరిగింది. వాటిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా ఇప్పటికి 40 నిమిషాలు అవుతున్నప్పటికి కూడా అగ్నిజ్వాలలు రేగుతూనే ఉన్నాయి. కానీ అగ్ని శటకాల ద్వారా వాళ్ళు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఇంకా ఇప్పటికి కూడా కంట్రోల్ రాని పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా మరో గంట సేపుకైనా కొనసాగితే కనుక పక్కకున్న పరిశ్రమలకు వ్యాపించే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మొత్తానికి ఇంకా మరి ఏ విధంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి అందులో ఎంతమంది కార్మికులు ఇరుక్కున్నారు, ఆ మంటల్లో ఎవరైనా ఇప్పటికీ మృతి చెందినా లేదా అనే పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సింది. అయితే ఏదైతే కొంచెం అగ్ని జ్వాలలు కానీ కొంచెం కంట్రోల్కి వస్తే కానీ అది తెలియలేని పరిస్థితి ఉంది. ఇదే విధంగా మరో 45 నిమిషాలు కన్నా ఇదే విధంగా జ్వాలలు కొనసాగితే మాత్రం పక్క పరిశ్రమలకు మాత్రం అందుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా భయాందోళన ఉన్నారు. కిట్ట మొత్తానికి మరి వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే 3 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం జరిగింది. మరో 3 ఫైర్ ఇంజన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ అధికారులు తెలుస్తున్నారు. కృష్ణ శర్మ, అంటే పరిశ్రమలు ఇంకా కార్మికులు ఉన్నారా? అయితే ఇప్పటికైతే ఖచ్చితంగా ఇది మధ్యాహ్నం సమయం కాబట్టి సుమారుగా 30 నుంచి 40 మంది కార్మికులు పరిశ్రమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు మరి లంచ్ సమయంలో బయటకు వచ్చారా లేదా అనే సందిగ్ధం ఉంది. ఏది అయినప్పటికీ కూడా సుమారుగా 20 నుంచి 30 మంది కార్మికులు మాత్రం పరిశ్రమల్లోనే ఈ సమయంలో పనిచేసే వాళ్ళ షిఫ్ట్ డ్యూటీల మాదిరిగా మాత్రం పనిచేసే అవకాశం ఉంది. వారికి ఏ విధంగా మరి మన గాయాలయ్యారా, ఎవరైనా ముచ్చిందారా అనే పూర్తి డీటెయిల్స్ మాత్రం మనకు తెలియాల్సింది కృష్ణ. ఇంకా పూర్తి వివరాలు ఎవరు కూడా తెలియజేయలేదు. అధికారులు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అగ్నిమాపక శటకాల ద్వారా వాటిని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే కంట్రోల్ రాలేదు. మరి ఇంకొద్ది సేపు అయితే గానీ మరి ఎవరికైనా గాయాలయ్యాయా, ఎవరైనా ముచ్చిందారా అనే పూర్తి వివరాలు మనం తెలియాల్సి ఉంది కృష్ణ. ఓకే శర్మ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.